మరి పరిష్కారాన్ని ఉత్తరాన్ని దేవుడు ఇచ్చాడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రభు సన్నిధిలో నేను సాగాలని నిర్ణయించుకున్నాను కాబట్టి ప్రభు మాట్లాడిన రెండు మాటలు మీకు చూపిస్తాను యాకోబుకు రాసిన మొదటి పత్రిక 2వ వచనం యాకోబుకు రాసిన మొదటి పత్రిక 2వ వచనాన్ని మీరు చదివి తీర్చాలని మరి నా సహోదరులారా మీ విశ్వాసమును కలుగు పరీక్ష ఓర్పును గుర్తించునని ఎరిగి మీరు నా సహోదరులారా మీ విశ్వాసమును కలుగు పరీక్ష ఓర్పును గుర్తించునని ఎరిగి అక్కడ శోధనలు 1, 2, 3 లేదంటే ఈ విధము లేకుంటే ఇంకో విధమని లేదు అక్కడ ఏముంది నానా విధములైన శోధనలో మీరు ఉన్నప్పుడల్లా ఒకసారి కాదు దాన్ని ఏమని ఉంటుంది దాని కంటే లేదు ఎంచుకునండి చాలు ఎన్నిసార్లు శోధనలు వచ్చినా ఎన్నిసార్లు నిందలు వచ్చినా ఎన్నిసార్లు కష్టాలు వచ్చినా ఎన్నిసార్లు అనారోగ్య పరిస్థితుల్లో నేను ఉన్నా అది కూడా మహానందమని నువ్వు ఎంచుకోమని మరి లేఖను చదివిస్తున్నాడు కాబట్టి ఏంటైనా నా సహోదరులను జ్ఞాపకం చేస్తున్నది ఏమంటే నాతో మాట్లాడిన దేవుడు అందరితో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు ఆనాడు పూర్వకాలంలో కూడా పాత నిబంధనలో అనేకమైనటువంటి మార్గాల ద్వారా అనేకమైనటువంటి విధాల ద్వారా ప్రభు మాట్లాడినాడు కానీ ఇప్పటికి కూడా మనతో మాట్లాడడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు కానీ మనస్ఫూర్తిగా హృదయం దేవుడిని ఇస్తే ఈ రాత్రి మాట్లాడతాడని గ్యారెంటీగా చెప్పగలను కాబట్టి ఏ సమస్య వచ్చినప్పుడు కూడా మీరు భయపడాల్సిన అవసరం లేదు మనసు పూర్తిగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు కాబట్టి అలా మనస్ఫూర్తిగా ప్రభువును ప్రార్థించండి హృదయాన్ని మనస్ఫూర్తిగా దేవుడికి ఇయ్యండి మరి దేవుడు ఇచ్చేటువంటి ఆనందాలు అనుభవాలు అనేకమైనటువంటి వేలు మనము చూస్తాం కాబట్టి ప్రియమైన సభలు ద్వారా ఆ రీతిగా ప్రభుకి ఇష్టపూర్వకంగా మనం ఉండాలని మరి దేవుని వాక్యం ద్వారా మాట్లాడి దేవుడు నన్ను ముందు నడిపిస్తూ ఉన్నారు మరి ఆ దేవునికి మరొకసారి కూడా నేను మనం చెల్లిస్తున్నాను అదే రీతిగా మరి యెహోవా సువార్త 1వ అధ్యాయం 1వ వచనాన్ని కూడా చదివించండి ఆది ఎందు వాక్యం ఉండేను వాక్యము దేవుని యొక్క ఉండేను వాక్యము దేవుడై ఉండేను ఆయన ఆది ఎందు దేవుని యొక్క ఉండేను సమస్తము ఆయన మూలముగా కలిగాను కాబట్టి సోదరుల మరి ఆది ఎందు వాక్యం ఉన్నది ఆ వాక్యము దేవుడు కాలంలో దర్శనాల ద్వారా మరి దైవజన్ ద్వారా అనేక విషయాల ద్వారా మాట్లాడారు కానీ మరి ప్రభు భూమికి వచ్చిన తర్వాత కొత్త నిబంధన మరి వచ్చిన తర్వాత వాక్యమై ఉన్న దేవుడు వాక్యము ద్వారా మాట్లాడగలడు కాబట్టి ఆ రీతిగా దేవుడు మాట్లాడి అనేకమైనటువంటి మరి సమస్యలకి పరిష్కారాన్ని మనకు తీర్చి మరి దేవుడిలో మరింతగా బలపడాలని మరి ఒక్కొక్కరి ద్వారా ఒక్కొక్క కార్యం ఒక్కొక్కరి ద్వారా ఒక్కొక్క కార్యం దేవుడు చేస్తూ ఉన్నాడు కాబట్టి సహోదరు ద్వారా ఆ విధంగా దేవుడు మనకు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు మరి దేవుడు మనస్ఫూర్తిగా మనము ఆరాధించాలి అదే రీతిగా యాకోబు పత్రిక 1వ అధ్యాయము మరి 5వ వచనాన్ని కూడా మీరు ఒకసారి చూసినట్లయితే అక్కడ కూడా చాలా మంచి మాట కనిపిస్తూ ఉంటారు మీలో ఎవరికైనా జ్ఞానం పొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను అది అప్పుడు అతనికి అనుగ్రహింపబడిన కొన్నిసార్లు మన సొంత ఆలోచనలు కొన్నిసార్లు సొంత నిర్ణయాలు ఎవరో ఏమో సలహా ఇస్తే దాన్ని తీసుకుంటాం మరి వాళ్ళు మనం మంచికైనా చెప్పచ్చు లేదా మన చెడుకైనా చెప్పచ్చు దాన్ని కొన్నిసార్లు ఎక్స్పెక్ట్ చేయి ఇది ఎందుకు చెప్పినాడు నా మేలు కొరక లేదా నా గీడు కొరక అని కూడా ఆలోచించేది
ఎందుకంటే ప్రత్యయనం ఆలోచన చెప్తున్నాడు సరే ఫాలో అవుదాం అంటాం. ఆ ఆలోచన ప్రకారం ఫాలో అయినప్పుడు ఏం చేస్తామంటే కొన్నిసార్లు అవడాపడు దానికి ఆస్కారం ఉంటుంది. అలా కాకుండా మనం ఏ ఆలోచన చేసినా ఏ సమస్య వచ్చినా ఏమి తెలుసుకోవాలనుకున్నా వాక్యం ఏం చెప్తున్నానంటే వాక్యం దగ్గరికి వచ్చి మాత్రమే తెలుసుకోవాలా లేదా ప్రార్థన చేయాలా. మరి ప్రార్థన చేసినప్పుడు ఎవరికైనా నామము బరువుగా ఉన్నాయి కదా వాళ్ళు ఎవరినైనా చెప్తుంది ఎవరో వారు మాత్రమే అడగమని చెప్తుంది. కాబట్టి మనము ఎన్నిసార్లు అయినా కూడా ఎవరో వారు మాత్రమే అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. కొన్నిసార్లు అందరూ ఇందులో ఇప్పుడు ఏమున్నాయి టీవీలు ఉన్నాయి మరి ఇంకా సెల్ఫోన్లు ఉన్నాయి. ఈ సెల్ఫోన్లో మన సమయమంతా పాలు చేస్తూ ఉంటాం. అనేకమైనటువంటి ఆ కార్యాలు అనేకమైనటువంటి క్రియలు చూడడానికి ఎన్నో చూస్తూ ఉంటాం. అప్పుడు ఏమవుతుందంటే మన మన మైండ్ అంతా డిస్టర్బైండ్ అయితే మనప్పుడు వాక్యం చదవడానికి ఇష్టం ఉండదు, వాక్యం దగ్గర గడవడానికి సమయం ఉండదు, మరి ఇంట్లో వాళ్ళతో కలిసి ప్రార్థించడానికి సమయం ఉండదు. అనుక్షణం సెల్లు టీవీ, అనుక్షణం సెల్లు టీవీ, ఇలా చేస్తూ ఉన్నప్పుడు వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకోలేదు, వాక్యాన్ని మనస్ఫూర్తిగా చదవలేదు. కాబట్టి మనం ఏం చేయాలంటే వాక్యం చదవడానికి ఇష్టపడాలి. అనుక్షణం నీకు వీలున్న ప్రతిసారి అక్కడ వాక్యం చదువుతూ ఉన్నప్పుడు మాత్రమే మనం దేవుని అందరి భయభక్తులు కలిగి ఉంటాము, దేవుడి ఇచ్చేటువంటి ఆశీర్వాదాన్ని పొందుకుంటాము. మరి మనకి ఏవైనా సమస్య శోధన ఏవైనా వచ్చినప్పటికీ ప్రభు దగ్గర నేర్చుకుంటాము కనుక ధైర్యంగా ఉండగలుగుతాము. అలాంటి ధైర్యంగా ఉండాలని మనం ఏం చేయాలంటే మొట్టమొదటిగా ప్రభు సన్నిధిలో ప్రార్థించాలి. మరి ప్రభు యొక్క వాక్యాన్ని అనునిత్యము చదివే వారిగా మనం ఉండాలి. అంత మాత్రమే కాదు చదివినటువంటి నీవు ఆ వాక్యాన్ని మనం ధ్యానించాలి. ధ్యానించినటువంటి వాక్యాన్ని నీ కుటుంబంలో మరలా వారికి నువ్వు దాన్ని బోధించాలి. అప్పుడైతే నీ కుటుంబాన్ని కలుసుకుంటావు. కాబట్టి ఆ రీతిగా మనం అందరూ ఉండినట్లయితే మన కుటుంబం అందరూ కూడా సంతోషకరమైనటువంటి మరి జీవితాన్ని జీవించగలవు. అందుకే బ్రహ్మదేశం గారు ఒక మంచి పాట రాశాడు, చాలాసార్లు నేను ఇష్టపడుతూ ఉంటాను. ఆ పాట ఏమని అంటే దిగులో ఉన్న ఆనందాన్ని ధరణిలో నేను అనుభవిస్తున్నాను అని. ఆ మహానుభావుడు ఎంతగా వాక్యం దగ్గర వారు నేర్చుకుని ఉంటాడు, ఎంతగా ప్రభు యొక్క సన్నిధిని అనుభవించి ఉంటాడు. కాబట్టి ఆయన అనుభవంతో ఆ పాట రాశాడు. ఎక్కడో పరలోకంలో ఉన్నటువంటి ఆనందాన్ని ఈ ధరణిలో నేను అనుభవిస్తూ ఉన్నానంటాడు. అతి ఆనందం మనం అనుభవించాలంటే ప్రభు సన్నిధిలో మనం ఉండాలి. అప్పుడే పరలోక ఆనందాన్ని ఈ భూలోకంలో మనము అనుభవించడానికి ఛాన్స్ ఉంటుంది. అట్లాంటి కృప మనకు అందరికీ దయచేయాలని కూడా మనము కోరుకుందాము. అదేవిధంగా ఇంకొక మాట మనం చూస్తున్నాం. ఆ మొదటి సమయంలో గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనాన్ని మొదటి సమయంలో గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం కూడా మనం ఒకసారి చదువుకుందాం. అతడు అయితే అతడు నా కుమారుడా నేను నిన్ను పిలవలేదు పోయి పండుకోమని సమూయేలు అప్పటికి యెహోవాను పిలవకుండెను. యెహోవాని ప్రభు సమూయేలుని యెహోవా పిలుస్తూ ఉన్నాడు. కానీ మరి సమూయేలు పిలిచిన ప్రతిసారి ప్రభు మా నాయన కొంత గమనించలేదు. అక్కడ ఏమి దగ్గరికి వెళ్ళి అంటున్నాడు, మీరు నన్ను పిలిచి రాని
आय पे कारण माला पड़कान चुत अड़कना प्रभु माला पीलूना पड़कना प्रभु माला पीलूना आ रीति का मूड सारू आये पेल जी मूडो सारी आये अट्ना चिंत प्रभु आये उन्ना अब अभी वो मरी समय प्रभु चिंतासार नीना मैं समय द्वारा देवड़ अनेक कार्यालसा समय देश चिंता आये अंगीक हृदया देवड़ा देश प्रभु समय पीलिना आना समय पीछे देवड़ी ने प्रभु नी पानी नी मुकोस्ते देवड़ी मन पड़ा सिद्धवे अनेक सारू लेखन मैं चूस्त उठा देवड़ी पक्षपात मन मनस्फूर्ति देश मन अड़नते देवड़ खचिंग मन तो माटता देवड़ दच्चा नीव आष्टासार नाते नी द्वारा अनेक कार्या देवड़ा इष्टपड़ता प्रियम सहोदरी सहोद मैं ये मरी मन आलोचन प्रभु मन समर्पिस्ते देवड़ मन द्वारा अनेक कार्या सिद्धवे सत्या मैं मरचिपूर समय पीछे देवड़ समय पीलो मर ने आ रात्रि प्रार्थना आ रात्रि देवड़ी नलसी रात्रंत प्रार्थना सुमार पदकोड़ गंटल प्रार्थना उर की आम पड़कोनी पैन चूस्त कड़ी दंत समय रही मूडे मूड ना नागे निद्र रहा सर नागन तरह निद्र पड़ी नाग ना करक्ट ईद गंटल वाले निद्र पड़ी गंट अच्छे गंट निद्रोड़ एपड़ समय ऐदो आ टाइम प्रभु मतलब पड़े ये नीत बेटी याबू का मोदी पत्रिक रचना चलवनी ने चर्चि के कला सर मरला पड़को मल्ली निद्रो अदे मरला समय ले मरलाइए यागोपदर्शन मोदी पत्रिक मोदी अध्याय चलवनी मरला सर मरी चर्चि के मैं अनेक सारे वाक्या मैं माला अदे विधा लेदा तेलवार निद्रेन मैं निद्रे का उदय पासवर्डेम वाक्यों ले इंका कल सर एना टीवी कटारा चूसा टीवी एवर कटा सर टेबल कटारा चूसा एवं टेबल कटा सर एमेंटे लेना ले इंटर मत रिगे का सर से मरी पड़को मरी पड़को तरह याद मैं मोदी पत्रिक मोदी अध्याय रंगव चलने मरलाइए अब ग्रहिंपचि एवर ले मैं वाक्य देवड़े मूडो सारी प्रयत्चार सर अभी चलते चाल आनंद आनंदमे का नोजलो दिखे मैं समय की आनंद इंट्रस्ट
అలాగే దిగులుతోనే ఉన్నప్పుడు దేవుడు ఆ మాట ద్వారా నాతో మాట్లాడి ఆ మాట ద్వారా దేవుడు బయలుపరిచాడు మరి అనేక విషయాలు దేవుడు బయలుపరిచి దేవుడు నడిపించడం జరిగింది ఆ రాత్రి మరి ప్రభువా నేనైతే మరి మానవుడనక మరి నీకైతే కొంచెం కఠినంగానే నేను బాధ పెట్టాను దయతో మన్నించు ప్రభువా ఇలాంటి పరీక్ష మరొకసారి తగ్గదని చెప్పేసి మళ్ళా ప్రార్థన చేస్తున్నాను ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు మరి ఎలాంటి సమస్య వచ్చినా ఎలాంటి నింద వచ్చినా భయపడ ప్రసక్తి అంటూ లేదు ఒకవేళ ఆరోగ్యమే ఏదైనా ఇబ్బంది అయినా బాబులు 2 గంటల్లో పై పోతానని అన్నావు కూడా భయపడ ప్రసక్తి లేదు లేదా ఆయన అబ్బాయి ఆకాశం అంటుకుంది ఎలా మరపాల్సిందంటే అయినా కాలేదు ఆయన భయం ఎందుకు అంత ధైర్యం అంటే ప్రభువు మన విడిచి ఉన్నవాడు ప్రభు యొక్క వాక్యాన్ని రుచి చూసిన వాడు ఎట్టి పరిస్థితుల్లో కూడా భయపడడానికి ఛాన్స్ లేనే లేదు ఒకవేళ సగంసాగ హృదయాన్ని దేవునికి ఇచ్చేవా భయపడాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఉంది ఎందుకంటే ఆ రోజు ఆనాడు కూడా ఈ పేతురు సముద్రంలో ప్రయాణం చేస్తూ ఉన్నాడు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు వీళ్ళు భయపడ్డారు తుఫానికి భయపడి వీళ్ళు అంటున్నారు మనం మునిగిపోవాల్సిందే అని అంటున్నారు ఆ క్షణమందు ప్రభువు మరి అక్కడ ప్రత్యక్షమై ప్రభువేమో గాలిని వాణిని మరి వాగేస్తే వీళ్ళేమంటున్నారు దయ్యము భూతము అని అన్నారు కానీ అక్కడ ఒక వాక్ని గమనించండి పేతురు ప్రభు వైపు చూస్తూ నడిచిన చెప్పు ఆయనలో ఏం లేదు భయం అసలే లేదు ఎప్పుడైతే ప్రభు వైపు చూడకుండా ఇది సముద్రం కదా అని అనుకున్నాడో ప్రేమేడు మొదలుసాగాడు అంతే అందుకనే మనం అడుగుతున్న దాంట్లో ఏదైనా పరమాత్మ సందేహం వచ్చిందా 10 సంవత్సరాలు ప్రార్థించిన ఫలితాన్ని చూడలేదు ఇది నా వ్యక్తిత్వంలో నేర్చుకునేటువంటి అనుభవం కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా ఏది ఏమైనప్పటికీ చూపిస్తాడో మీ ప్రాంతానికి మరి ఉత్తరాన్ని అందిస్తాడు మరి ఇంకొక ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఎవరైనా సరే నేను ఎప్పుడు పాత నాతో మాట్లాడాలని మీరు అనుకున్నారు అనుకోండి నాకు మీరు ఫోన్ చేయాల్సిన అవసరం వచ్చింది 9 నంబర్లు డైల్ చేసి 1 నంబర్ తీసుకోలేదు అనుకోండి మీరు నాతో మాట్లాడగలరా ఎట్టి పరిస్థితుల్లో 10 ఏళ్ళు ప్రయత్నం చేయగలరు నాతో మాట్లాడలేదు అందుకనే మరి మనము అడిగే వాటి విషయంలో దేవుడు చెప్పింది ఒకటైతే మనం చేసేది మరొకటైతే పరిష్కారం ఎప్పుడు కూడా రాదు ప్రభు ఒక దగ్గర అంటాడు మనం మానవులు కనుక ఏదైనా అడిగితే ఏమడతామంటే ప్రభు తెలివి జ్ఞానాన్ని అని మనం అడగం ఏమడతాం తొందర అడిగితే నాయన నాకు ఒక కారు లేదా నాకు బైక్ లేదంటే ఒక మంచి ప్లాట్ లేదా ఒక చిన్న ఇల్లు కట్టుకుంటాం అని చెప్పేసి లేదా మంచి ఉద్యోగం అని అడుగుతాం కానీ ఇలాంటి అడగడం వల్ల ప్రభు ఇయ్యడు నాయన నీకు సందర్భాలు మనకి నేను ఇస్తానన్నా ప్రభు అవసరం లేదు నీకు నీకు ఏమి కావాలో అంటే మొదటి ఏకటికాలంటే మొత్తం శ్రోత మనం చూస్తాం మొదట నీతిని రాజ్యాన్ని అర్థమని కదా నెక్స్ట్ ఆ విన్న వాక్యాలే మరి ఆయన ఏం అడగలమన్నానంటే మొదట ఆయన రాజ్యాన్ని ఆయన నీతిని మనము మొదట పెట్టకాలి అది పెట్టకుండా ఆయన డైరెక్ట్ నా కాల్ చేసి నీకు రాగానే నా కోసం బాగా చేయించుకున్నారా అది చేస్తారని అన్నాడు పోనీ ఒక 2-3 లక్షలు అప్పు చేసుకున్నాం అనుకో ప్రభా నేను అప్పు చేసుకున్నాను ఈ 2-3 లక్షలు నాకు అప్పు తీసుకునేనా నేను ఖచ్చితంగా నీ సందులో ప్రతిరోజు కనిపిస్తాను అని ప్రార్థన చేసేవాడుకో అరే నువ్వు నాకు మంచి భక్తులు ఆయన నేను మంచి మాట్లాడావు సరే నాకు డబ్బులు తగ్గిపోతున్నాయి కానీ నువ్వు పక్కడి నీ అప్పేమో తీసుకోనే అనడు కదా కాబట్టి ఆయన మనం ఏమని కదా ఆయన రాజ్యాన్ని ఆయన నీతిని దొరకలా ఎవరికైనా నాకు పొందుగా ఉన్నప్పుడు అది ఇవ్వాలని మాత్రమే అడగాలి అలా అడిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో కార్యాలు చేయడానికి ఇష్టపడుతూ ఉంటాడు కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా మరి ఎట్లాంటి సమస్య ఉన్నప్పటికీ కూడా దేవుడు మాట్లాడతాడు అనేటువంటి సత్యాన్ని మర్చిపోదు ఒకవేళ ఏ విషయంలో విషయం చెందినా కూడా
వాక్యం ద్వారానే మన ప్రశ్నకు పరిష్కారం ఖచ్చితంగా అవుతుందనేటువంటి మాటని నేను మీకు ఖచ్చితంగా తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ఎప్పుడైనా సహోదరి సహోదరులారా, ఈ మాటలు అంటున్నటువంటి మీరు భయపడాలని, మరి నా జీవితంలో చేసినటువంటి అనేకమైనటువంటి మేలు దేవుడు మీ జీవితంలో కూడా చేయాలని నేను ఖచ్చితంగా ప్రార్థిస్తాను. కాబట్టి మనకి మీ సంఘంలో నేను ఆలోచన చేశాను, మంచి పాత్ర దొరికాడు మీకు. ఇక్కడ పాత్రను చూడడం చాలా తక్కువ. సారగారితో నేను కొంత మాట్లాడినాను, ఆయన ఎక్కువ తన అనుభవాన్ని, ఆయన కష్టాలని నేను విన్నాను. అలాంటి పాస్టర్ మన సంఘానికి ఉండడం నిజంగా మనకి ఆశీర్వాదకరం. ఈ సత్యాన్ని ఖచ్చితంగా గమనించండి. మరి పాస్టర్కి కావాల్సినటువంటి కొరతలు ఏవైనా ఉంటే దయచేసి అడిగి తెలుసుకునండి. ఆయన ఎంత మంచిగా ఉంటాడో మన కుటుంబాలు మనము చాలా మంచిగా ఉంటాం. ఎందుకంటే ఆయన పేరులో వచ్చినటువంటి వారిని ఎవరు కూడా నొప్పించే ప్రయత్నం మనము చేయకూడదు. కొద్దిగా అలా చేసామా? దైవ దేవుడంతా పాలకులను గురించి ప్రార్థన చేశాడే అనుకో, అది మనకు ఖచ్చితంగా శాపం. కాబట్టి ఆ విధంగా మీరు ఉండదు. ఖచ్చితంగా ఆయన్ని అడిగి తెలుసుకోవలసినటువంటి బాధ్యత మనకు ఎంతైనా అవసరం. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరు, మరి ఎవరు కూడా నిర్లక్ష్యం చేయకుండా ఆయన ఎంత మంచిగా ఉంటాడో మనం మన కుటుంబాలతో మంచిగా ఉంటాం. అనేకమైనటువంటి వాక్యాలు ఆయన ద్వారా నేర్చుకుంటాం, మన కుటుంబాలను కట్టుకుంటాం. మరి అటు మాత్రమే కాదు, మన కుటుంబాన్ని చక్కగా దైవ యొక్క సేవలో నడిపిస్తాం. ఆ రీతిగా మా అమ్మ కూడా అనేకసార్లు, మేము చిన్నగా ఉన్నప్పుడు ఏమైనా మనకు తెలియలేదు కాబట్టి అందరూ టీవీ చూడాల్సింది, అందరు సినిమాలు చూడాల్సిందే. అలా చూస్తూ ఉన్నప్పుడు అమ్మ తెలిసి రెండేళ్ళు కొట్టి మళ్ళా మేము తినేంత వరకు అన్నం తినేది కాదు. ఇక మాకు అన్నం పెట్టి మేము పండుకున్న తర్వాతే మళ్ళా మా అందరి మీద తల మీద చేయించి ప్రార్థన చేసి ఎప్పుడో 12 గంటలకు నిద్రపోయేది. ఆమె ప్రార్థనే ఈరోజు నేను ఇక్కడ నిలబడడానికి కారణమైంది. కాబట్టి ఇప్పుడైనా సహోదరులారా, మన తల్లిదండ్రుల యొక్క బాధ్యత ఎంతైనా అవసరం ఉంది. ఇంకా ఒక మాట చెప్పాలంటే, తల్లిదండ్రులైనటువంటి వారు తమ పిల్లల్ని సరైనటువంటి శిక్షలో పెంచలేదు అని అంటే మొట్టమొదటి చక్రం నీ తల్లిదండ్రులైనటువంటి నీవే నీ కుమారుని చక్రవర్తనే సంఘటన కూడా మనం మర్చిపోకూడదు. ఎందుకంటే వాక్యం చెప్తున్నమాట. కాబట్టి మీ పిల్లలకు కూడా మీరు ప్రార్థన చేయండి, వారి నడుపులు ఖచ్చితంగా కనిపెట్టండి, వారికి వాక్యాన్ని నడిపించండి, వారి దైవ సేవలో కూడా మీరు నడిపించండి. ఇక నా జీవితంలో చేసినటువంటి మేలు మీ జీవితాల్లో, మీ పిల్లల జీవితాల్లో చేయాలని మరి ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి సమయించినటువంటి అయ్యి గారికి మరొకసారి నేను వందనం చెల్లిస్తూ నా సభ్యాన్ని పెడుతూ ముగిస్తూ ఉన్నాను. ఆమేన్. దేవుడు మాట్లాడేవాడని మరొకసారి మనకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియులారా, మరి దేవదాసులు చూపించిన భాగం అంటే వచ్చిన మాట చెప్పి ఉంటాను. సమయం మొదటి కాలం అంటే అక్కడ మనము గమనించినట్లయితే రాత్రి వేళ దేవుడు సమూయేలుని చూస్తాను. ఎన్నిసార్లు పిలుచుకోవడమా? ఎన్నిసార్లు? 3 సార్లు. 3 సార్లు సమూయేలు ఏం చేశాడు? దేవుడు ఎవరిని పిలుస్తాడు విషయం చెప్తే నేను
ఇళ్ళలో పెద్దవాళ్ళు తెలుస్తామంటే చిన్నపిల్లలు వదులుకొని ఇక్కడ ప్రతి ఒక్కరూ ఈ ముఖ్యమైన మూల సూత్రాన్ని బాగా వంట పట్టించుకో. ఇలా గృహంలో మనం గమనించినప్పుడు పెద్దవాళ్ళు పిలుస్తూ ఉంటే ముఖ్యంగా ఏలి లాంటి వృద్ధులు అసలు వాళ్ళు ఈయన వయసు ఎంత, ఈయన దేహం ఎట్లు, 40 గంటల ఏ టైం అది, మంచి నిద్రలే అర్లీ అవర్స్, అర్లీ అవర్స్ 3 o'clock, అర్లీ మార్నింగ్ 3 o'clock. ఇట్లా టైంలో ముసలోళ్ళు ఎవరన్నా పిలిస్తే ఇంట్లో ఎవరైనా పలుకుతారా? 20 అయినా కూడా పలుకుతారా? ఈ ముసలిదానికి పనులేదు, ఈ ముసలానికి పనులేదు. పూలు పెట్టిన దండలు అంటే మళ్ళీ ఒకటి, ఇది ఎప్పుడు పోతుంది? ఇది వినపడినా కూడా మనం ఏం చేయం, వినపడినా కూడా అంటే ఈ బాలుడైన సమూహం ఏం చేస్తున్నాడు, ఎంత శ్రద్ధ అండి ఏం చేస్తున్నాడు. ప్రతిసారి మనము గమనిస్తే మనము చూసే మాట ఏలీ దగ్గరకు పోయి పడుకుల దగ్గర నుండి కూడా వెళ్ళాలండి, పడుకుల దగ్గర ఏం చెప్పు అని అంటున్నారా? లేదు, ఏం చేస్తున్నాడు? లేచి ఆ పెద్ద దగ్గరికి అంటున్నాడు, ఏమని చిత్తమండి నీవు నన్ను పిలిచితివి కదా నేను వచ్చిన. దేవుడు ఎవరిని పిలుస్తాడు, ఎవరిని పిలుస్తాడంటే ఎవరైతే తమను పిలిచే వారికి ప్రత్యుత్తరం ఇస్తారో, ఎవరైతే తమను పిలిచే వారికి ప్రత్యుత్తరం ఇస్తారో. ఎలవాటు లేకుండా చాలామంది నేను చూశాను, ఎవరు పిలుస్తామంటే వినపడినా కూడా వినపడేట్టు నటిస్తూ వెళ్ళిపోతుంటారు. చాలా మంది చూశారు, ఐ సా మెనీ పర్సన్స్ చిన్న మొదలుకొని పెద్ద వరకు పిలుస్తున్నా కూడా వినపడేటట్టు నటిస్తూ వెళ్ళిపోతుంటారు. అన్నట్టు దేవుడు పిలుస్తాడు, ఎవరు పిలిచాడు, ఎవరిని పిలిచాడు అంటే ఊరికే పిలవాలి. ఈ అబ్బాయిలో ఉన్న ఈ శ్రేష్టమైన గుణం, ఈ శ్రేష్టమైన గుణం ప్రభునందు ప్రేమైన మాట. పిల్లలు కూడా ఉన్నారు ఇక్కడ, అవరస్తులు కూడా ఉన్నారు. మిమ్మల్ని ఎవరన్నా పిలుస్తారంటే ఏం చేయాలి, ఏం చేయాలి? పిలుపులో విననట్లుగా వెళ్ళిపోయే వాళ్ళను దేవుడు పిలుస్తాడా? అన్నాడు కూడా మరి కొందరు ఎట్లుంటారంటే అసలు పిలుపు సంగతి పక్కన పెట్టి ఎదురుగా కూడా ఏదైనా చెప్పినా కూడా మేము వినం, మేము చేయం, మాకు ఇష్టమైతేనే చేస్తాం, లేకపోతే లేదు. కానీ ఎట్లా మాట్లాడతాడు దేవుడు నీతో? ఇంత లోబడనలోని స్వభావం నీకుంది, ఇంత ఎదురాడే మనస్తత్వం నీకుంది, దేవుడు ఎట్లా మాట్లాడతాడు నీకు, దేవుడు ఎట్లా పిలుస్తాడు నీకు? పిల్లలా ఆలోచన, పిల్లలకు మనం నేర్పించాలి ఏమని, పెద్దవాళ్ళు ఎవరైనా పిలిస్తే ఎవరైనా ఉంటారు బయట నుండి ఎవరైనా పిలుస్తామంటే నేను నా స్వానం ద్వారా చెప్తున్నాను, వాళ్ళు లోపల అంటుంటారు ఎవరో పిలుస్తారు బయట అంటారు, కానీ ఆ అంటారు నువ్వు అంటారు వస్తున్నాను ఏమంటారు, ఇంకా మాత్రం వాళ్ళు అనుకుంటారు ఏమని బయట నుండి ఎవరో పిలుస్తున్నారు అంటుంటారు, బయట నుండి ఎవరో పిలుస్తున్నారు. మరి బయట వాడికి సమాధానం చెప్తున్నాం వాళ్ళు, మరి బాబు 10 నిమిషాలు మొత్తుకుంటుంటాడు, వారి అవసరం ఏమి ఉండదు, వారి పని ఏమి ఉండదు, నీతో వారికి ఏం అవసరం ఉండదు, నీకేదో చెప్పడానికి, నీకేదో తెలియజేయడానికి, నీ మీద ఏదో సమాచారం ఇవ్వడానికి పిలుస్తూ ఉంటాడు. వీడు మాత్రం
నాకేం పట్టిందిలే అన్నట్లుగా వినపడుతున్నా కూడా వినపడనట్లుగా నటిస్తూ ఇంట్లోనే కూర్చోండి. చాలామంది చూశారు మీరేం నష్టపోతున్నారు, ఏం నష్టపోతున్నారు, మీతో ఎన్నడూ కూడా దేవుడు మాట్లాడు. మనుషుల పిలుపుకే ప్రతిస్పందించని మీతో దేవుడు ఎన్నడూ కూడా మాట్లాడు. ఈ పిల్లవాడితో దేవుడు మాట్లాడుతున్నాడంటే రీజన్ ఊరికి కాదు మాట్లాడతావు, ఎందుకు మాట్లాడుతున్నాడు? అర్ధరాత్రి పిలిచినా కూడా ముసలాయన ఆ పెద్ద ఆయన లేవలేని ఆయన బహు స్థూలకాయడు. దేవాలయంలో సేవకుడు యాజకుడు ఎట్లా నిలబడి సేవ చేయాలి? ఈయనకు నిలబడే చేతకాలకి ఏం చేసినాడంట, కుర్చీ వేసుకొని కూర్చున్నాడు దేవాలయం. ఒక కొత్త ఆచారాన్ని పెట్టాడు, ఒక కొత్త పద్ధతి పెట్టాడు. ఇట్లా ఆయన రాత్రిపూట ఈయన పరిస్థితి ఎట్లుంటుంది ఒకసారి ఆలోచన చేయండి. నైట్ ఏదైనా అవసరమైనది ఎట్లుంటుంది ఈయన పరిస్థితి? అంటే ఈ పిల్లవాడికి ఇది అలవాటు అయిపోయింది. ఏది రాత్రుల్లో ఆయన పిలవడము, ఈ అబ్బాయి వేసి పోవడం. అదే రాత్రిపూట కూడా ఎంత మేరకు ఉంటున్నాడు అంటే ముసలాయనకి ఏం అవసరం అవుతుందో, పెద్ద ఆయనకు ఏం అవసరం అవుతుందో, ఎప్పుడు పిలుస్తాడు అని అంత మెలకు కలిగిన నిద్రపోతున్నాడు. ఎటువంటి నిద్ర ఇది? మెలకు కలిగిన నిద్ర. కోటి నిద్ర అంటున్నారు కదా, కోటి నిద్ర పోతాడు. చిన్న చిటుకు వంటే కూడా చేస్తాడు కదా, అట్లా నిద్రపోతున్నాడు. ఆ గుణగణాలను దేవుడు చూశాడు కాబట్టి సమూయేలు పేరు పెట్టాడు సమూయేలు. దేవుడే యెషయా గ్రంథంలో మాట అంటున్నాడు. యెషయా గ్రంథంలో మనం గమనించినప్పుడు ఇక్కడ అరవై ఐదో అధ్యాయం 11:65 యెహోవాను విసర్జించి నా పరిశుద్ధ పర్వతమును మరచి గాదులకు బల్లను సిద్ధపరచువారా, అదృష్ట దేవికి పానీయార్పణను అర్పించువారా, నేను పిలవగా మీరు ఉత్తరం ఇవ్వలేదు. నేను పిలవగా మీరు ఉత్తరం ఇవ్వలేదు. ఎప్పుడు పిలిచాడు? ఎందుకు? ఎందుకు వీళ్ళు ఎవరిని వెంబడిస్తా ఉన్నారు? ముందే అన్నాడు కదా పైన యెహోవాను విసర్జించి. వీళ్ళు ఎవరు వదిలేశారంట? దేవుడు వదిలేశారు. కాబట్టి దేవుడు పిలుస్తున్నది కూడా వీళ్ళకు అర్థం కావడం లేదు, పిలుస్తున్నది కూడా వీళ్ళకి అర్థం కావడం లేదు. స్వామి గ్రంథం మొదటి అధ్యాయం 24 అంటాడు, నేను పిలువగా మీరు వినకపోతే, నేను పిలువగా మీరు అమ్మాయిగా. ఈ గుణం ఎవరు చేసుకున్నారు? ఎవరైనా మనల్ని పిలిస్తే వాళ్ళు చిన్నదే కావచ్చు, వాళ్ళు పెద్దదే కావచ్చు, ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరైనా పిలిస్తే ఏం చేయాలి? ఏం చేయాలమ్మా? ఓ అన్నాడు ఎవరన్నా చిత్తవాణి అన్నాడు. ప్రతిస్పందించిన పిలుపుకు ప్రతిస్పందించిన నీకు ఆ గుణము కనుక ఉంటే నువ్వు ఎవరి పిలుపు వినగలవు? దేవుడి పిలుపు వినగలవు. ఆ గుణం నీలో లేదనుకో, దేవుడు పిలిచినా కూడా, దేవుడు పిలిచినా కూడా చూపించారు కదా, సామర్థ్యంలో చూపించాను, విషయంలో చూపించాను, పిలిచినా కూడా ఏం కాదంట అది నీకు వినపడదు. దేవుడు పిలిచినా కూడా నీకు వినపడదు. ఎప్పుడు పిలిచాడో కూడా నీకు అర్థం కాదు, ఎప్పుడు పిలిచాడో కూడా నీకు ప్రభునందు ప్రేమేమాలి. ఒకసారి మనం ఎంత మెలకోగలిగిన జీవితాలు జీవిస్తున్నామో ఆలోచన చేసుకున్నాం. దేవుని స్వరం వింటున్నామా? దేవుని పిలుపు వింటున్నామా? దేవుడు మనతో మాట్లాడుతున్నాడా? దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడా? ఒకసారి ఆలోచన చేసుకున్నాం, ఆత్మవిమర్శ చేస్తున్నాం. ఎన్ని రోజులైంది దేవుని స్వరం వినిపించి?